हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, तेलंगाणलो उन्नटुवंटि वाइट रेशन कार्ड दारलकु सन्न बियम एप्पटि नुंडि पंपिणी चेस्तारु, ఎన్ని రోజులు పంపిణీ చేస్తారు అనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం। సో దానికంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి। అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో కండి। సో ఫ్రెండ్స్, నేను 2 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది। అదేంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డ్ దారులకు అతి త్వరలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఒక వీడియోని అయితే చేయడం జరిగింది। అయితే ఈ సన్నబియ్యం ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు, ఎన్ని రోజులు పంపిణీ చేస్తారు అని చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ లేదా జనవరి నుంచి అయితే సన్నబియ్యం పంపిణీ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉండడం జరిగింది। ఎందుకు డిసెంబర్ నుంచి డిసెంబర్ లేదా జనవరిలోనే పంపిణీ చేస్తారు అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువ శాతంలో సన్న రకం వడ్లనే సాగు చేయడం జరుగుతుందన్నమాట। సో ఈ వరిధాన్యం మొత్తం ఆ చేతికి వచ్చి వీటిని బియ్యంగా మార్చడానికి మనకు డిసెంబర్ లేదా జనవరి టైం పడేటటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి మనకు సన్న బియ్యం పంపిణీ రేషన్ కార్డుదారులకు డిసెంబర్ లేదా జనవరి నుంచి అయితే ప్రారంభించడం జరుగుతుందన్నమాట। సో మరి ఈ సన్న బియ్యం ఇప్పటికీ ఇదే విధంగా ఇస్తారా అని చూసుకున్నట్లయితే ఇదే విధంగానైతే ఇచ్చేటటువంటి అవకాశం లేదు। ప్రభుత్వం దగ్గర సన్న బియ్యం నిల్వలు ఎన్ని రోజులు అయితే ఉంటాయో అన్ని రోజులు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ సన్న బియ్యం నిల్వలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ దొడ్డు బియ్యమే యథావిధిగానైతే పంపించడం జరుగుతుందన్నమాట। అంటే ప్రభుత్వం దగ్గర ఏ రకం బియ్యం అందుబాటులో ఉంటే ఆ రకం బియ్యాన్నే పంపిణీ చేసే విధంగానైతే తెలంగాణ ప్రభుత్వం ఆ ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట। సో కాబట్టి మనకు ఇది ఎప్పటికీ కంటిన్యూగా ఇదే విధంగానైతే వచ్చే అవకాశం లేదు। ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉన్నటువంటి ఆధారంగానే సన్న బియ్యం దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై బాయ్।